నిర్లక్ష్యానికి గురవుతున్న సనాతన ధర్మాన్ని అఖండ సినిమా నిలబెట్టిందని నటరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు. కర్నూలులో అఖండ శతదినోత్సవంలో బాలయ్యతో పాటు సహచర నటీనటులు సందడి చేశారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానం జై బాలయ్య నినాదాలతో మారుమోగింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ శతదినోత్సవ కార్యక్రమానికి సీమ జిల్లాల నుంచి అభిమానులు పోటెత్తారు. కర్నూలు డిస్ట్రిబ్యూటర్లు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డిని గజమాలలతో సత్కరించారు. అనంతరం థియేటర్ల యజమానులకు జ్ఞాపికలు అందజేశారు. బోయపాటి తాను కథాబలాన్ని నమ్ముకుని సినిమాలు తీస్తామన్నారు బాలకృష్ణ. అఘోరా పాత్రలు నటించడానికి బాలయ్య చాలా శ్రమించారని బోయపాటి గుర్తు చేసుకున్నారు. నిర్లక్ష్యానికి గురి అవుతున్న హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ. ప్రకృతి లేదా పసిపాపల జోలికి, ధర్మం జోలికి ఎవడైనా ఎటువంటి అపాయం కలిగించినా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక మనిషిలోకి ప్రవేశించి వాళ్ళనే మనం అంటాం, ఏదైతే అవధూతలు అంటాం. ఆ పాత్ర ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించిన చిత్రం మన అఖండ చిత్రం. బోయపాటి గారి గురించి నేను ఖర్చును దృష్టిలో పెట్టుకోము. ఎప్పుడు మేము కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలతోనే ఒక కథ తయారు చేస్తాము. చరిత్ర సృష్టించాలని మేమే, దాన్ని తిరిగి రాయాలనే మేమే. మా సినిమాలే మాకు పోటీ. సినిమాకి పోటీ లెజెండ్, లెజెండ్కు పోటీ అఖండ. ఇంకా ఎన్నో మంచి మంచి తప్పకుండా సినిమాలు తయారవుతాయి. మాది ఒక చిన్న కుటీర పరిశ్రమ. సినిమా రంగాన్ని ఎప్పుడు ఒక పరిశ్రమగా గుర్తించమని ఎప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు, చలనచిత్ర పరిశ్రమకు ఊపిరి పోసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ సహా ఇతర యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అఖండ అనేది బాలయ్య గారి అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరించి అఖండ విజయం చేకూర్చారు ఈ సినిమాని నిజాయితీగా. ఈ అఘోరా క్యారెక్టర్ మీరు చూసి విజిల్ చేస్తున్నారు, కానీ దీని ప్రిపరేషన్ ఇలా చెయ్యాలా సినిమా అంటే అని మీరు భయపడతారు. అంత రిస్కీగా ఉంటుంది. కానీ బాలయ్య గారికి ఒకటే చెప్పాను, బాబు ఇది అఘోరా క్యారెక్టర్, బోయపాటి గారు మీరున్నారు, నేను చేస్తాను, పదండి ఎక్కడికి వెళ్దాం పదండి అన్నారు. అది ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనకు ఉన్న డెడికేషన్. బాలయ్య గారు ఒక స్టేజ్ మీద ఒక మాట చెప్పారు, బోయపాటిని నన్ను ఆ దేవుడే కలిపాడు అని. ఈ రోజు కాదు, ఇక ఈ జర్నీ ఎప్పుడు, ఈ లైఫ్ లాంగ్ మీతోనే ఈ విధంగానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఒక పాండమిక్ లో ఒక ప్రేక్షకుల్ని థియేటర్ కి తీసుకొచ్చిన సినిమా అఖండ ఫిలిం. మనసున్న హీరో బాలయ్య బాబు, ఒక వరదరాజుల క్యారెక్టర్ మీకు ఆపోజిట్, నాకు కొంచెం టెన్షన్ ఉండేది, బట్ సినిమా కదా తప్పదు ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బోయపాటి గారికి, నిజంగా భయ్యా ఏమో నా లైఫ్ మార్చావా లేకపోతే ఏంటో నాకు తెలీదు. నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ పడింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే నా కొంపకే పిలిచి మీ అందరికి భోజనం పెడతా, తల భోజనం. ఇట్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ బాలా సార్ for being the sweetest, being so encouraging and so much fun to work with. You are one of the best actors I've ever worked with. So much to learn from you. So inspiring. Life lo ila oka movie naku raavadam dorakademo, I don't think so. This is the only film and Akhanda changed my life, my career. Seriously em cheppalante, his down to earth, chaala nerchukunnao sir tho work chesinappudu ఇలా ఉండాలి లైఫ్ లని. జై బాలయ్య. బాలయ్య సినీ గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అభిమానులను ఉర్రూతలూగించాయి.